హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అమ్మ చేతి వంటలో ఇంకో రెసిపీతో వచ్చాను నేను ఈరోజు. సో ఈరోజు ఏంటంటే నేను కరివేపాకు కారం మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అలాగే ఇది మన హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. అందులో అంటే ఈ ప్రిపేర్ చేయడంలో అంత మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాము. అందులో ధనియాలు, జీలకర్ర వేసి అవి ఒక మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు ఫ్రై చేస్తుంది. ఇవన్నీ కూడా డ్రైగా ఫ్రై చేయాలి. సో ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సో ఈ కరివేపాకు ఏంటంటే ఒక మంచి స్మెల్ వస్తుంది, అట్ ది సేమ్ టైం అది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. ఇంకా తెలియట్లేదంటే కనుక మనం ఇలా పట్టుకొని నలిపితే అది మొత్తం క్రష్ అయిపోవాలి. సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది కరివేపాకు కారం కాబట్టి ఆబ్వియస్గా కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఈ బౌల్ నిండా తీసుకున్నాం అన్నమాట. అండ్ కరివేపాకు చాలా మంచిది మన హెల్త్కి, నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో చూసారా, అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ మేము ఇక్కడ ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తున్నాము. సో మమ్మీ ఏంటంటే ఎండుమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసింది. సో ఇవి కూడా కలర్ చేంజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఒక మంచి అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా పట్టదు, జస్ట్ 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి యూజ్ చేసామో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది శనగపప్పు, కొంతమంది పుట్నాలన్నీ కూడా అంటారు. సో నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నవి, ఆ తర్వాత కరివేపాకు, నెక్స్ట్ సాల్ట్ కూడా యూజ్ చేసాం ఇందులో, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి కూడా యూజ్ చేసామన్నమాట. వెల్లుల్లి ఏంటంటే జస్ట్ ఒక 4 వెల్లుల్లి తీసుకొని సో వాటి రెబ్బలు చీల్ చేసి అలా వేసాము. ఇక్కడ ఏంటంటే మమ్మీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం గ్రైండ్ చేసింది. అండ్ ఇక్కడ చింతపండు కొంచెం యాడ్ చేస్తుంది అన్నమాట. సో నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు కదా, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే మన కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఇది ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. నిజంగా చెప్తున్నాను, ఇది మన హెల్త్కి చాలా చాలా మంచిది. అండ్ మేమైతే ప్రతి టిఫిన్లో యూజ్ చేస్తామన్నమాట. ఇది మాకు జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కూడా రాదు. సో చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే ఆబ్వియస్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.